ముందుగా యంత్రి ప్రేక్షకులకు అలాగే నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో అలాగే ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి కుటాకాంక్షలన్నీ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి సూచనల మేరకు నెల్లూరు నగరంలో టీడీపీ నాయకులు నిరసనలు చేశారు. సైకో పోవాలి అనే పోస్టర్లను దహనం చేసి వైసీపీ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. నగర అధ్యకుడు మామిడాల మధు ఆధ్వర్యంలో నిరసన హోరు కొనసాగించారు. డివిజన్లోని పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ సైకో పోవాలని పోస్టర్లను దహనం చేశారు. ఈ విజయదశమి పర్వదినంతో రాష్టంలో సైకో పాలన అంతం కావాలని వారు అమ్మవారిని వేడుకున్నారు. రాష్ట ప్రజలు సంతోషంగా ఉండేలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. నగర ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ యాక్చువల్ గా నరకాసుర వధ జరగాల్సింది. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆదేశంతో ఈరోజు జగనాసుర వధ జరపడం జరిగింది. నిజంగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకోలాగా బిహేవ్ చేస్తా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా ఈరోజు రిమాండ్లో పెట్టడం జరిగింది. నిజంగా ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కనీసం ఈ చిన్న ప్రోగ్రాం చేసేదానికి కూడా ఏది డివిజన్లో ఏ డివిజన్లో ఒక డివిజన్ ఏ బూత్లోకి ఆ బూత్లో చేసేదానికి కూడా పోలీసుని మరీ పంపి ఈ ప్రోగ్రాం కూడా చేయనీయకుండా నిజంగా హేయమైన చర్య. దీనికి కూడా పోలీసుని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడో 10% పోలీసు వాళ్ళు వాళ్ళ వీళ్ళ వల్ల అందరికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జగనాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ అలాగే అందరికి కూడా మరొకసారి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యపరంగా కానీ లేదా ఐశ్వర్య అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్కారం అండి. N3 టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి దయ ప్రతి అందరి మీద ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ఆ తల్లి అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో దీవించాలని, ఆ దీవెనలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి.